Hi friends, welcome to my classes. In this video, we will discuss the alphabet test 5th part. Okay, friends? So, first 4 parts, lo, first part introduction discuss chesanu, alage second part alphanumeric series questions solve cheyadan alaga anedi discuss chesanu, alage third part word based, next number based questions anedi solve chesanu. Okay, friends? ఇప్పుడు ఈ పార్ట్లో మనం కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వెంటనే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్. సో మనం ఆల్రెడీ రీజనింగ్ ఎగ్జామ్స్ కనుక మీరు ఏదైనా అటెంప్ట్ చేస్తుంటే సింగిల్ ఐటమ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ మీరు చూసుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. సో హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఏమని అడిగారు, హౌ మెనీ పేర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ బౌన్సింగ్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో మీనింగ్ ఏంటంటే ఇచ్చిన వర్డ్లో ఆల్ఫాబెటికల్ సిరీస్లో అంటే బి దగ్గర స్టార్ట్ అయ్యి CDEFGHI ఇలా రాసుకుంటూ వెళ్తే సేమ్ పొజిషన్లో ఏ లెటర్ అనేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒకసారి చూద్దాం ఎలా చెయ్యాలి అనేది. BOUNCI మనకి ఇచ్చిన వర్డ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, సో బి ప్లేస్లో నుంచి స్టార్ట్ చేస్తే ఓ, సో బికి నెక్స్ట్ లెటర్ ఏంటి, CDEFGHI. సో ఈ పొజిషన్స్లో ఏ పొజిషన్లో సేమ్ లెటర్ ఉంటే కనుక, ఓకే సేమ్ లెటర్ అంటే ఈ పొజిషన్లో సి ఉంటే కనుక అది ఒక పేర్ ఫామ్ అయ్యేది. సో ఇక్కడ ఇక్కడ నుంచి ఏ పొజిషన్స్లోనూ ఏ లెటర్ అనేది రిపీట్ అవ్వలేదు, సో నో పెయిర్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఓ, PQRSTU ఎక్కడ సేమ్ పొజిషన్లో ఎక్కడ ఏ లెటర్స్ రిపీట్ అవ్వలేదు చూడండి, సి పొజిషన్లో సి లేదు, సో ఎక్కడ ఏ పేర్ అనేది ఫార్ములా. నెక్స్ట్ ఓ దగ్గర నుంచి రివర్స్లో కూడా వెళ్తే పి దగ్గర నుంచి మాత్రమే వెళ్ళాలి, ఓ దగ్గర నుంచి నెక్స్ట్ లెటర్సే కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడైనా సరే సచ్ పెయిర్స్ ఫామ్ చేసేటప్పుడు, పెయిర్స్ అనే పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఫామ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ సిరీస్లో కనుక మనం వెళ్తే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, రివర్స్ పొజిషన్స్లో వెళ్ళినా ఆల్రెడీ పెయిర్ ఫామ్ చేసిన పెయిరే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా, సో అలాగా రిపీట్ అయ్యే పేర్ అనేది ఫామ్ అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒకసారి పేర్ చేస్తే అది ఇంకా ఓన్లీ వన్ పేర్ అనే. ఎస్, నెక్స్ట్ యు VWXYZ. సో ఇక్కడ నుంచి ఫామ్ అవ్వాలా VWNOPQR OPQ లేదు. నెక్స్ట్ CDEFDEFG ఇక్కడ నుంచి కూడా పేర్ అనేది ఫామ్ అవ్వాలా. నెక్స్ట్ IJK JKLMN. సో నో పేర్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ NOPQRST నో పేర్ ఈజ్ ఫార్మ్డ్. సారీ, నెక్స్ట్ GHI. సో వన్ పెయిర్ ఈజ్ ఫార్మ్డ్. JKL. సో ఆల్రెడీ ఒక పెయిర్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలినవి చెక్ చేయకుండానే ఓన్లీ సింగిల్ పెయిర్, లేకపోతే ఐ నుంచి వేరే ఏదైనా పెయిర్ ఫామ్ అయి ఉంటే జి నుంచి కూడా సేమ్ పెయిర్ అనేది ఫామ్ అయ్యే ఉండే ఛాన్స్ ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ పెయిర్ ఈజ్ ఫార్మ్డ్, ఆప్షన్ ఏ. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్. సో లెటర్ మార్చాను మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఎస్ ఈ క్యూ యూ ఈ
NTIAL, sequential. So yes, TUVWXYZ. No pair is formed Z work valande I bande. Okay na friends. Yes, EFGHIJKLM. Okay, so EF undali reverse pair lo. No F. Next PQ. RSTUVWX. No pair in the forward relation QRS. So reverse lo ఒక పేర్ అనేది ఫామ్ అయింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సో రివర్స్ ఫస్ట్ పేర్. నెక్స్ట్ VWXYZ. ఓకే, సో నో పేర్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ VWX. నెక్స్ట్ EFGHIJ. FGHI, no pair is formed. Next NOPQR, no pair is formed. Okay, OP, N to start avali OPQ. So one pair is formed. So second pair. సో ఆల్రెడీ నేను ఇందాక క్వశ్చన్లో చెప్పాను, ఈ దగ్గర నుంచి కాదు, ఇది ఎన్ దగ్గర నుంచి. ఓకే, ఎన్ ఓపిక్యూ ఫస్ట్ పేర్ ఓపిక్యూఆర్ఎస్. సో ఇక్కడ చూడండి, సెకండ్ పేర్ కూడా ఆల్రెడీ ఫస్ట్ పేర్కి ఎక్స్టెన్షన్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద థర్డ్ పేర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ UVWXYZ. నెక్స్ట్ ఐ JKJKLMNOP. ఓకే, నెక్స్ట్ ABBCDE. ఓకే, సో A2E, దిస్ ఈస్ ద ఫోర్త్ పేర్ ఫామ్. ఓకే, సో ఇంకా పేర్స్ అనేవి చెక్ చేయని అవసరం లేదు, మోర్ దాన్ 3 అనే ఆప్షన్ ఉంది కాబట్టి మోర్ దాన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్వశ్చన్ని మీ ఓన్గా సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కమెంట్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ప్రొసీజర్ అర్థమైతే కనుక ఆన్సర్ అనేది నేను ఆన్సర్ని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఆన్సర్ అనేది ఒక 2-3 ఆన్సర్స్ వచ్చిన తర్వాత నేను ఆన్సర్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాచ్ చేయగానే వెంటనే ఓన్గా ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ విచ్ రిమైన్స్ అన్చేంజ్డ్ వెన్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్. ఓకే, ఫస్ట్ మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని డిక్రీజింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటో చూద్దాం. 5, 2, 9, 7, 8, 1, 3, 6, 4. డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? హయ్యెస్ట్ నెంబర్ టు లోయెస్ట్ నెంబర్. సో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఓన్లీ వన్ నెంబర్ ఈజ్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ న్యూమరల్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ విచ్ విల్ రిమైన్ అట్ ద సేమ్ పొజిషన్ వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇందాక డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నారు, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నారు. 6, 2, 5, 4, 1, 8, 7, 3. ఓకేనా ఫ్రెండ్స్?
సో మనకి ఇచ్చిన నెంబర్ 6254 1873. సో మనల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాసి ఎన్ని నెంబర్స్ సేమ్ పొజిషన్స్లో ఉన్నాయో చూడాలి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ 1 2 3 4 5 6 7 8. సో 7 అనేది సేమ్ పొజిషన్లో ఉంది, 4 అనేది సేమ్ పొజిషన్, 2 సేమ్ పొజిషన్. ఓకే, సో 3 సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ హోంవర్క్గా, అంటే ఆన్సర్ మీ ఓన్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్గా ట్రై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఫస్ట్ ఫర్ ప్రైమ్ నెంబర్స్ దెన్ ఆడ్ నెంబర్స్ అండ్ లాస్ట్ ఈవెన్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్. ఫస్ట్ ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్స్ని అరేంజ్ చేయాలి, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ సారీ నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, లాస్ట్ ఈవెన్ నెంబర్స్ని అరేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 9 3 6 5 7 1 4 8 7 3, మనకి ఇచ్చిన నెంబర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ నెంబర్స్ని అరేంజ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ లీస్ట్ నెంబర్ ఈజ్ 2, మనకి ఇచ్చిన వాటిల్లో ఎక్కడ 2 లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, ఓకే. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా, ఇంకా ప్రైమ్ నెంబర్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు ఆడ్ నెంబర్స్ని అరేంజ్ చేయాలి. ఆడ్ నెంబర్స్ 1 9. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ 4 6 8. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్, ఆఫ్టర్ దిస్ అరేంజ్మెంట్ 2 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ టు లాస్ట్ 4 డిజిట్స్ అండ్ 2 ఈజ్ యాడెడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్. లాస్ట్ 4 నెంబర్స్లో సబ్స్ట్రాక్ట్ విత్ 2 డిజిట్స్ అండ్ విత్ 2 అండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద రిమైనింగ్ డిజిట్స్ యాడ్ 2. ఓకే, సో 5 5 7 9 9 3. నెక్స్ట్ 7 2 4 6. ఓకే, సో ఫస్ట్ ఏం చేశారు, లాస్ట్ 4 డిజిట్స్లో నుంచి -2 చేయమన్నారు, మిగిలిన డిజిట్స్ అన్నిటికీ +2 చేయమన్నారు, చేశారు. నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఆఫ్టర్ దట్ సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద డిజిట్స్. ఇప్పుడు ఏం చేయాలి, 1ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 4 4 6 8 8 2. నెక్స్ట్ 1 సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 1 3 7. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాం, అన్నిట్లో నుంచి -1 చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని డిజిట్స్లో నుంచి సబ్స్ట్రాక్షన్ విత్ 1. నెక్స్ట్ ఏం చేయాలి, దెన్ హౌ మెనీ డిజిట్స్ రిమైన్ అట్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. ఓకే, దిస్ ఈస్ ద న్యూ అరేంజ్మెంట్, ఒరిజినల్ అరేంజ్మెంట్, మనకి ఇచ్చిన అరేంజ్మెంట్ ఇది, న్యూ అరేంజ్మెంట్ ఇక్కడ. సో 9 3 6 పొజిషన్లో 6 ఉంది, 5 7 1 4 8 7 3. సో 6 పొజిషన్లో 6 మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, if a meaningful word is formed after rearranging the first letter of the word so formed is the answer. First of all, meaningful word ni answer ga meaningful word form avutunda ledho chudamannaru. Okavela form aithe ganaka first letter of the word is the answer,
ఫామ్ అవ్వకపోతే కనుక ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. మనకి ఇచ్చిన లెటర్స్ ఏంటి, USCALA. ఓకే, ఫామ్ అయ్యే వర్డ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. CASUAL, క్యాజువల్. క్యాజువల్ ఈజ్ ద వర్డ్ ఫార్మ్డ్. సో వర్డ్ ఫార్మ్డ్లో మనకి ఫస్ట్ లెటర్ ఏది సి. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ విత్ ద వర్డ్ 3-4 పర్సనాలిటీ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్. 3-4-5-7-10. ఓకే, సో 1-2-3-4-5-6-7-8-9-10-11. సో టోటల్ 11 వర్డ్స్ ఉన్నాయి. 3-4-5-6-7-8-9-10-11. ఈ 11 వర్డ్స్లో థర్డ్ వర్డ్ని పిక్ చేయమన్నారు. ఆర్ 4-5 ఎస్ ఓ, నెక్స్ట్ 7th లెటర్ ఏ, నెక్స్ట్ 10th లెటర్ టి. ఓకే ఎస్. సో మనం మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయాలి, దెన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆన్సర్. ఇఫ్ నో వర్డ్ ఈజ్ పాసిబుల్ దెన్ ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ నుంచి వర్డ్స్ ఏమన్నా ఫామ్ అవుతాయో లేదో ఒకసారి చూద్దాం. ROAST, రోస్ట్ ఈజ్ ద వర్డ్ ఫార్మ్డ్. ఓకే, సో ఆర్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫార్మ్ ఏ వర్డ్ విత్ ఫస్ట్, ఫోర్త్, సెవెంత్ అండ్ 11th లెటర్స్ ఇన్ ద వర్డ్ సూపర్ ఫ్లోస్, రైట్ ఫస్ట్ లెటర్ అదర్వైజ్ ఎక్స్. ఓకే, సో మనకి ఇక్కడ 1-2-3-4-5-6-7-8-9-10-11. ఓకే, సో మనకి ఇచ్చిన ఫస్ట్ లెటర్ పిక్ చేయమన్నారు ఎస్, ఫోర్త్ లెటర్ పిక్ చేయమన్నారు ఈ, నెక్స్ట్ 7th లెటర్ పిక్ చేయమన్నారు ఎల్, ఎస్ 11th లెటర్ ఎస్. ఓకే, మనల్ని పిక్ చేయమన్న లెటర్స్ ఇవి. సో ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో వర్డ్ ఫామ్ అవుతుందా లేదా, ఈ 4 లెటర్స్తో వర్డ్ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫామ్ అయితే కనుక ఏం వర్డ్ ఫామ్ అయిందో ఆప్షన్స్లో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీగా ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్స్లో కొన్ని ఆన్సర్స్ అనేవి, ఒక 3-4 క్వశ్చన్స్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమన్నాను. సో కంపల్సరీగా వాటిని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒక 2-3 ఆన్సర్స్ వచ్చిన తర్వాత, 2-3 మెంబర్స్ నుంచి ఆన్సర్స్ వచ్చిన తర్వాత నేను ఆన్సర్స్ అనేవి మీకు రిప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్. థ్యాంక్ యూ.